హైదరాబాద్ లో తాజాగా కొత్త రకం డేటింగ్ స్కామ్ బయటపడింది. ఇటీవల అమ్మాయిల మోతిలో పడి చాలా మంది అబ్బాయిలు తమ మొబైల్ ఫోన్లలో డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు. చాలా మంది యువకులు భారీ మొత్తంలో నగదు పోగొట్టుకుని బోరుమంటున్నారు. ఇటీవల టెండర్ డేటింగ్ యాప్లో ఒక అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయమైంది. అలా పరిచయమైన మరుసటి రోజే ఆ అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు రావాలని కోరింది. దాంతో ఆ తర్వాత రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. కొద్దిసేపు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి పక్కనే ఉన్న గలేరియా మాల్లోని మోష్ క్లబ్కు వెళ్దామని అతన్ని అడిగింది. అందుకు అంగీకరించిన యువకుడు రితికను తీసుకుని ఆమె చెప్పిన క్లబ్కు వెళ్ళాడు. అంతే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె తీయని మాటలు చెప్పి ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి 40,505 బిల్లు కట్టించింది. మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ తాలూకా గూగుల్ వ్యూస్ చూశాడు. దాంతో అతనికి ఇలాగే మోసపోయిన వేరే యూజర్ రాసిన రివ్యూ కనిపించింది. అప్పుడు అతనికి క్లబ్ వాళ్ళు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసమని అర్థమైంది. అలాగే ఆ అమ్మాయి పబ్ చేతిలో చాలా మంది మోసపోయి వేలల్లో నష్టపోయినట్లు గుర్తించాడు.